నేనే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే. చాలా మంది అంటూ ఉంటారు అంటే మమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు, దేవుని చూడనివ్వట్లేదు అంటారండి. చాలా తప్పు అండి అది. హిందూ దేవాలయాల్లో ఎక్కడ కూడా వివక్ష లేదండి, ఉన్నా. నేను కూడా అంతే, నేను మా యేసుప్రభు తప్ప ఇంక వేరే దేవుడేం లేడు, వీళ్ళందరూ కూడా ఇది రకరకాలుగా తిట్టుకున్న వాడిని నేను కూడా. వాళ్ళందరూ సైతాన్లు ఇది అది నాకు ఏది చెప్తే అది నేను వినేశాను, అదే నమ్మేసా, అదే నిజం అనుకున్నాను. బట్ బయట ప్రపంచంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా నేను ఉన్నానండి ఈ రోజు కూడా. నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఉంటే కనుక రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు ఆయన. ఆ స్టేట్మెంట్ రాంగ్. సనాతన ధర్మం ఏమిటో నువ్వు మట్టిలో పూజించినా పూజ ఎందులో చూసినా సరే ప్రతి అణు అణువులో నేను ఉన్నానని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. నేనేం నమ్ముతున్నానంటే నేను కూడా ఒక ఎక్స్ క్రిస్టియన్ని. ఈరోజు నేను హిందుత్వంలో బలంగా నిలబడగలని ఉన్నాను. అంటే కారణం ఏంటంటే నా ధర్మం వైపు నేను మళ్ళీ వచ్చినందుకు గాను నేను చాలా ఆనందపడుతున్నానండి, ఆనందపడుతున్నాను. స్వేచ్ఛగా ఉన్నాను. సార్ నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. చెప్పండి. అదే అదే మీరు వాట్సాప్ లో మెసేజ్ చూశాను. ఏదండి అంటే మీరు జర్నలిస్ట్ కదా? అవునవును. అదేనండి, మీరు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ప్రవీణ్ కుమార్ తెలుసా? ఎక్స్ క్రిస్టియన్. ఓకే ఓకే ఓకే. ప్రొఫెసర్ మీరా? అవునండి. జై శ్రీరామ్ అండి. నమస్తే. జై శ్రీరామ్ సార్. నమస్కారం. జై శ్రీరామ్ అండి. అంటే నేను అంటే ఇందాక బయటకి ఆఫీస్ కి వచ్చాను, అప్పుడు వాయిస్ కట్ అయిందని వచ్చేసాను. మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటానండి నేను. మీలో అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఒక మంచి భావజాలను ఒక సనాతన ధర్మం యొక్క విశిష్టతని ప్రజల్లోకి పంపిస్తున్నారు, చెప్పగలుగుతున్నారు, దాని వల్ల ఎంతో మంది వాస్తవాన్ని గ్రహిస్తున్నారు, మంచి మార్గంలోకి రాగలుగుతున్నారు అనేది నా అభిప్రాయం అండి. ఒకటి చాలా అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తెలుసు తెలియక ఒక అమాయకపు దాంట్లో బతికేస్తున్నారు. అంటే మన నిజమా వాస్తవమని చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. యాక్చువల్లీ నిజంగా చెప్పుకోవాలంటే ఒకప్పుడు నేను కూడా క్రిస్టియానిటీలో బతికాను, ఛానల్ నాకు తెలియక నేను వెళ్ళిపోయి ఉన్నాను. నేను ఆ ఫేస్ చేసిన వాడిని నేను. నా చిన్నతనం అంతా కూడా, నా బాల్యం అంతా కూడా నేను హిందువు నై ఉండి కూడా నా చిన్నతనం మొత్తం కూడా అందులో ఉండిపోయిందా. అదే అన్నాను అది ఇది ఎలా జరిగింది ఏంటనేది అంతా కూడా యాదృచ్ఛికమే. అయితే నా చిన్నతనం మొత్తం అంటే సుమారుగా ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ వరకు కూడా ప్రతిరోజు కూడా అందులో గడిచిపోయింది. చర్చిలో గడిచిపోయింది. చర్చిలో గడిచిపోయింది. చర్చిలోనే ఉండేవాళ్ళం. తింటాక లేకపోయినా సరే ఆర్భాటాలకేం తక్కువ లేదన్నట్టుగా ఉండేది. ప్రతి సండే వెళ్ళాలి, సండే స్కూల్ కి వెళ్ళాలి, ఎక్కడ పెడితే అక్కడ ఆరాధనలకు వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది వినాలి, ఇలాగే ఉండేది. అయితే ఎప్పుడు చెప్పినటువంటి వాక్యాలు చెప్పినటువంటి ఇవే వచ్చాయే తప్ప కొత్తది ఇప్పుడు చెప్పేవారు కాదు. ఇది చెప్పబోవడమే కాకుండా కొనుక్కొని నేను ప్రశ్నించేవాడిని. ప్రశ్నించడం అంటే ఇప్పుడు మీకు జనరల్ గా వన్స్ పాస్టర్స్ ఎలా ఉంటదంటే వాళ్ళకి నచ్చిందే చెప్తారు తప్ప వాస్తవం చెప్పరు. ఇది మనం ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు చాలా మంది అంటున్న విధంగానే మన బైబిల్ ఉన్నటువంటి విషయాలు చెప్పడం తక్కువ, బయట దాన్ని ఎక్కువగా చెప్పేసి మబ్బి పెడతారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్ని, ఆ సమయాన్ని, ఆ ఫన్నీ జోకులు ఇవి అవి సంబంధం లేనటువంటి విషయాలు కలిపేసి అదొక నిజమైనటువంటి అత్యద్భుతం లాగా దాన్ని తీసుకొస్తారని ఒకటి. అలాగే ఇప్పుడు మా చిన్నతనంలో నేను ఎస్పెషల్లీ 1994 లో పుట్టానండి నేను. ఆ టైంలో పుట్టినప్పుడు ప్రతిదీ కూడా ఎలా ఉండేది అంటే ఒక అప్పుడు సమాజం బట్టి ఒక అమ్మోరు గాని లేదంటే ఒక దేవుళ్ళు సినిమా కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం చిన్నప్పుడు కూడా. మా టీవీలో కూడా అయ్యే వచ్చి
మరి దీన్ని వీళ్ళు సాతానో దయ్యం అని ఈ విధంగా చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 10 మంది కాపాడే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకని ఈ విధమైన వైఖరిని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. గుడిని చూపించి ఒక వెంకటేశ్వర స్వామి గుడినో లేకపోతే ఈ గుడిని చూపించి ఒక సాతాను, ఈ విధమైనటువంటి భయాన్ని ఎందుకు ఈ ప్రజల్లో నూరు పోస్తున్నారు అనేది నా చిన్నతనంలో మొదలైనటువంటి ఆలోచన. అయితే నేను అదే స్కూల్ కి చదివినప్పుడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అదే గుడిలో అన్న సంతర్పణ కానీ ఎవ్రీడే స్వామి వారికి పెట్టి పూజ దగ్గర ఎట్టేటువంటి పలహార స్వామి అదే మన ప్రసాదం కానీ పెడితే నా నేను తీసుకుని తినేవాడిని. కానీ అట్లు కూడా అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నేను అన్నిటికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను. నాన్న నేను పుట్టింది హిందువుని, నా సర్టిఫికెట్లు హిందువు ఉంది, మా నాన్నగారు కూడా ఎప్పుడు చర్చికి వెళ్ళరండి. నేను చాలా వరకు అంటే ఎంత లోతుగా అంటే నా లైఫ్ చాలా అంటే ఒక ఆల్మోస్ట్ అంత లోపలికి వెళ్ళిపో అంటే రోజు ప్రేయర్ చేయడం కానీ లేదంటే నా ఫ్రెండ్స్ తో పాట ఇవన్నీ ఉంటాయి కదా జనరల్ గా వాయిద్యాలు వాయించడం కానీ శృతించడం కానీ ఒక ట్రాన్స్ లో ఛానల్ నేను ఉండిపోయాను. ఆయన తప్ప ఇదని బట్ నేను ఇంకొక వైఖరి కూడా నాలో నేను ప్రశ్నించుకునేవాడిని. అసలు వాస్తవం చూసుకుంటే కనుక దీనికి దానికి చాలా విరుద్ధంగా ఉంది. అలా అనుకున్న సందర్భంలో నేను మా అమ్మగారు ఉంటున్న ఏరియాకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఎక్కడ కూడా వివక్ష లేదండి. ఫస్ట్ అనుకుంటారు చాలా మంది, ఇప్పుడు నేనే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే, చాలా మంది అంటూ ఉంటారు అంటే మమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు, దేవుని చూడనివ్వట్లేదు అంటారండి. చాలా తప్పు అండి అది. హిందూ దేవాలయాల్లో ఎక్కడ కూడా వివక్ష లేదండి. ఉన్నా నువ్వు ఎదుర్కొని ప్రశ్నించాలి. ఇప్పుడు నేను కూడా ఒక సామాజిక వర్గం ఐడియా ఉండొచ్చు, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినండి. ఇప్పుడు కూడా నన్ను రే బాబు నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, ఏ పూజారి అనలేదు, ఏ పంతులు అడగలేదండి నన్ను. ఈ రోజు కూడా స్వామివారిని నేను ఎన్నో దేవాలయాలు నేను తిరిగాను. ఈ రోజుకి కానీ కాశీ కానీ సిరిడి కానీ మన ఛత్రపతి శివాజీ అమ్మవారు, తులజాపూర్ భవానీ అమ్మవారు కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ నేను తిరగలిగాను. పంచరామ క్షేత్రం తిరగలిగాను, శైవక్షేత్రాలన్నీ కూడా. ఈ రోజు ఎక్కడ కూడా వివక్ష లేదండి. భగవంతుని కొలుచుకోవడానికి చూడడానికి తరించడానికి ఎవరు అడ్డు చెప్పరండి. వీళ్ళలో ఉంటది. ఈ చర్చిలో ఉన్నవాడు ఆ చర్చిలోకి వెళ్తే వాడు రానివాడు, ఆ చర్చిలో ఉన్నవాడు ఈ చర్చిలోకి వెళ్తే రానివాడు. ఒక మాఫియా అనేదో లేకపోతే ఒక ఇదనేది అక్కడ కనబడుతుంది తప్ప ఎప్పుడు కూడా హిందుత్వంలో నేను గమనించి ఇప్పటికీ సుమారుగా నాకు 28 ఇయర్స్ వచ్చినాయి. నేను సుమారుగా 10 ఇయర్స్ అందులోనే ఉన్నాను. ఇప్పుడు 18 ఇయర్స్ నేను ఈ హిందుత్వంలోనే ఉన్నాను. ధర్మం గురించి బలంగా నిలబడగలిగాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. నా ఈ గ్రంథాల గురించి నేను ఇప్పుడు చాలా విషయాలు చదివి ఎవడో చెప్పింది కాకుండా ఇప్పుడు మహాభారతం కావచ్చు, భాగవతం కావచ్చు, ఇప్పుడు ఉన్న రామాయణం, భగవద్గీత అన్ని కూడా నేను చదువుతున్నానండి. దానంతరికి వన్ ఆఫ్ ద మెయిన్ చెప్పుకోవాలన్నా కరుణాకర్ సుగ్నేకర్ వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చి సమాజంలో వాస్తవాన్ని ముందు తీసుకెళ్ళడం వల్ల ఎంతో మంది వాస్తవాన్ని గ్రహిస్తున్నారు, నిజమేంటో తెలుసుకుంటున్నారు. అది నా ఒపీనియన్. సో ఈ విషయం నేను చెప్పడానికి నేను ఒకటి మీకు మెసేజ్ పెట్టాను. అలాగే నాకు అది మీరు ఏదైతే పాంప్లెట్ అదే మా బుక్ ఉందా, బుక్ గురించి కూడా నేను అడిగిన కాల్ చేశానండి. మీకు బాంప్లెంట్ అనేది వస్తుంది. సో మొత్తం మీద మీరు 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ 12 ఇయర్స్ వరకు మీరు దాంట్లో బాగా మునిగిపోయి ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చారు. అవునండి. మీరు బయటకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్, అంటే మీరు ఎప్పుడు రెవల్యూషన్ వచ్చింది? నేను 1994 నుంచి సుమారుగా 2002 వరకు కూడానండి, 2002 అంటే నా బాల్యం అంతా ఒక పల్లెటూరులో జరిగిందండి. ఓకే. అంటే మా నాన్నగారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చర్చికి వెళ్ళడం, అంటే ఆదివారం వచ్చిందంటే చర్చికి వెళ్ళాలి, శుక్రవారం వచ్చిందంటే ఆరాధనకి వెళ్ళాలి, బుధవారం వచ్చిందంటే నైట్ కూడికి వెళ్ళాలి. అంటే మాకు అక్కడ తెలిసేది కాదు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పల్లెటూరులు ఎలా ఉంటుంది అంటే నైట్ అయ్యేసరికి అది ఒక పోలా అదే ఒక సాంగ్స్, ఇప్పుడు చర్చిలో సాంగ్స్ పెడితే ఆ విధమే తప్ప అలాగే మాకు అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి పంపించడం, నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా నాతో పాటు వెళ్ళిపోవడమే తప్ప నేను ఎందుకు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అసలు నా ఉద్దేశం ఏంటి, అసలు నేను చెయ్యాలని చేస్తున్నానా లేకపోతే ఎవడో చేస్తున్నాడని చేస్తున్నాను అనేది ఇప్పుడు ఉండేది. నేను మదన పడుతూనే ఉండేవాడిని. అలాగే చర్చిలో ఏం జరుగుతుంది, ఏం సంపాదిస్తున్నారు, ఎంతెంత వస్తుంది, అసలు నిజంగా దేవుడు ఎవడైతే మన ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి బోధన చెప్తున్నారా, నిజంగా వాళ్ళు చెప్పేది పాటిస్తున్నారా అని చూసేవాడు నేను. చెప్పేది ఒకటి చేసేది ఒకటి.
ఇప్పుడు చర్చిల్లో జరగకూడదు ఏంటండి, ఇది జరగకూడదు. అప్పుడు మా చర్చిలోకి వచ్చిన వాళ్ళని కూడా లైన్ లేయటం ఇలాంటివి కూడా జరిగేది. నా చిన్న వయసులో చూసాను అవన్నీ కూడా, చాలా చూసాను. సో ఇవన్నిటికి కూడా నేను అప్పటి నుంచే నాలో నేను ఆలోచించి, ఇది కాదు, మనం హిందువు, నేను నేను హిందువుగా పుట్టాను, నేను హిందువుని, హిందువులందరూ కూడా ఎక్కడ కూడా విధి లేకుండా అంటే దురుద్దేశాలు లేకుండా ద్వేషాలు లేకుండా హ్యాపీగా వాళ్ళు ఉన్నారు, అందరిలో కూడా మనం కలుపుకుంటున్నారు. సో అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళెవరో మన దూరం పెడుతున్నారు, మన దూరంగా చూస్తున్నారు మనం అనుకోవడం అనేది చాలా తప్పు ఇది. సో మనం సరే ఒకసారి ట్రయల్ చూద్దాం అని నేను వెళ్ళి స్వామివారిని విఘ్నేశ్వరుని నేను ఒక దేవాలయానికి వెళ్ళి దర్శించుకుని అక్కడ నుంచున్నప్పుడు ప్రసాదం పట్టుకుని ఇచ్చారు ఒక పంతులు గారు నాకు. ఆ సమయంలో నాకు తిండి లేని పరిస్థితి ఇంట్లో, తల్లిదండ్రులు కూడా మా అమ్మ మా నాన్నగారు మా అమ్మగారు కొంచెం ప్రాబ్లమ్స్ వాళ్ళు వెళ్ళిపోరు, మా నాన్నగారి దగ్గర పెరిగాను. నాకు ఆ టైంలో ఆ పెట్టిన ఆమె ఒక్క ముద్ద కూడా చాలా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్ళండి, అంటే నా ఆకలి తీర్చిందండి ఆ రోజు ఆ ప్రసాదం. మరి అలాంటప్పుడు వీళ్ళు మాయ మాటలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి చేసేదానికి మాయ మాటలు అని అంటున్నానంటే నాకు ఎప్పుడు అనిపించదు అండి. ఇప్పుడు మీరు చాలా మంది ఈ మధ్య కాలంలో అసలు బైబిల్ ఏం చెప్తుంది అనేది చాలా మంది చెప్తున్నారు. అప్పుడే నేను ప్రతిదీ కూడా కోర్ట్ చేసుకుని వాళ్ళని అడిగి వాళ్ళు ఎవరు చెప్పేవారు కాదు. ఇప్పుడు అంటారు ఆయన ఎవరు ఉన్నారు కదా పాస్టర్ ఎవరు ఉన్నారు ఆయన అంటాడు, మీరు ఏదైనా తప్పు వస్తే నన్ను అడగండి, దేవుడు ఏం చెప్తున్నా మీకు తెలియకపోతే పాస్టర్లకి మిమ్మల్ని ఇప్పుడు ఏజ్కెల్ గానీ పరమగీతం గానీ చాలా మంది అడుగుతుంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారంటే కారణం ఏంటి, అందులో ఓ రకమైనటువంటి అశ్లీలత అంటే కొన్ని మాట్లాడలేనటువంటి వచనాలు ఉన్నాయనే కదండి వాళ్ళందరూ కూడా చెప్పట్లేదు. అండ్ ఇంకోటి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, నేను వన్స్ నేను హిందుత్వంలో ఉన్నా అనే హిందువుగానే ఉన్నాను, హిందుత్వంలోకి వచ్చిన కానీ కూడా ఎంతో మంది క్రిస్టియన్స్ ని చూసానండి, ఎవరితో నాకు ఈ రోజు ఇది లేదు కానీ కానీ నిజాన్ని ఒప్పుకోరండి వాళ్ళు ఇది అంటే వాస్తవాన్ని గ్రహించారు. ఇప్పుడు మీరు విత్ ప్రూఫ్ బైబిలే మెయిన్ ఒక ప్రామాణిక గ్రంథం అని అంటున్నారు కాబట్టి అందులో ఉన్న విషయాలు అడిగినా సరే వాళ్ళు చెప్పరు. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తారండి, చిన్నప్పటి నుంచి ఫీడింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటది. ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు బయటకు రాడు వాడు. నేను కూడా అంతే, నేను మా యేసు ప్రభు తప్ప ఇంక వేరే దేవుడు ఏం లేడు, వీళ్ళందరూ కూడా ఇది రకరకాలుగా తిట్టుకున్న వాడిని నేను కూడా, వాళ్ళందరూ సైతాన్లు ఇది అది నాకు ఏది చెప్తే అది నేను వినేశాను, అదే నమ్మేశాను, అదే నిజం అనుకున్నాను. బట్ బయట ప్రపంచంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా నేను ఉన్నానండి, ఈ రోజు కూడా మూడు మతాల వారిని ప్రతి ఒక్కరిని కూడా నేను గౌరవిస్తాను, ఎవరికి నాకు విధమైనటువంటి ఇదేం ఉండదు, అందరూ కూడా సోదరభావంతో వెళ్తాను. బట్ ఒక విషయం మాత్రం నేను అంటే అన్ని గ్రంథాలు ఒకటే అనే మాటను మాత్రం నేను ఒప్పుకునే పరిస్థితిలో ఉండగలిగాను. అంటే కారణం ఇప్పుడు వచ్చినటువంటి వీడియోస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్, నేను చదివినటువంటి ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు కూడా నేను నేర్చుకోగలిగాను, స్వయంగా నేను దాని మీద కొన్ని అనలైజ్ చేయగలిగాను, ఇది వాస్తవం అండి. చాలా సంతోషం సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు మా యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకోవచ్చు? తప్పకుండా అండి, మీరు పెట్టచ్చు, అప్లోడ్ చేయొచ్చండి. దీని వల్ల నేనేం నమ్ముతున్నానంటే నేను కూడా ఒక ఎక్స్ క్రిస్టియన్ని, ఈ రోజు నేను హిందుత్వంలో బలంగా నిలబడగానే ఉన్నాను. అంటే కారణం ఏంటంటే నా ధర్మం వైపు నేను మళ్ళీ వచ్చినందుకు గాను నేను చాలా ఆనందపడుతున్నాను. స్వేచ్ఛగా ఉన్నాను. స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉన్నదిరా అంటే హిందుత్వంలో ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు అనుకున్న స్వేచ్ఛ ఒకరి కింద బానిసత్వంగా బతికేటువంటి పరిస్థితి, ఒకరు భయపడి ఇప్పుడు ఒక పాస్టర్ వస్తే వాడిని చూసి ఏదో చెప్పబోతే వాడు మళ్ళీ సాయంత్రం రకరకాలుగా మాట్లాడటం లేదంటే ఇబ్బంది పెట్టడం. అంటే ఒక ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఎంతైతే మెయిన్ గా ఉంటాడో, ఒక 200 మంది ఒక 300 మంది ఉండేటువంటి జనాభాకి ఒక చర్చ్ అంటూ తయారైతే వాడు అక్కడ అజమేసి చేస్తారండి. అంటే తినాలన్నా పడుకోవాలన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే అతనిని అడిగే పరిస్థితికే వచ్చేస్తారు. అంటే కారణం ఏంటంటే వీళ్ళ మైండ్ మొత్తం పోతుంది, వీడే దేవుడు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారండి, ఆ ట్రాన్స్ లో తీసుకెళ్లిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు సాయంత్రం రమ్మంటే రావాలి, పడుకోమంటే పడుకోవాలి, లేదంటే చేయమంటే చేయాలన్నటువంటి పరిస్థితి వస్తున్నాయి, కనబడుతున్నాయి, జరుగుతున్నాయి కూడా అండి. ఇవన్నీ నిజాలే అండి, ఇవన్నీ అబద్ధాలు కాదు, ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్ నేను చూస్తున్నా. నా జీవితంలో జరిగినవి ఇవి, నా జీవితంలో జరిగినాయి మీకు అన్ని చెప్పాను, అందుకే నేను మెసేజ్ పెట్టాను నేను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా వీడియోల వల్ల జనాలలో చైతన్యం వస్తుందండి, టైం పడుతుంది అంటారా? వస్తుందండి, వచ్చింది కూడా. ఓకే, ఈ వీడియో వచ్చింది వచ్చింది కాబట్టే కదండి. వాస్తవం ఒకటి సార్, ఒకటి గుర్తుపెట్టుకోమా, నిజం
నిర్భయంగా చెప్పేటువంటి జర్నలిజం లో కూడా కొన్ని అవత కొంతమంది నమ్మకపోవచ్చు. అంటే మనకు రూపాయికి రెండు వైపులు ఎలా అయితే ఉంటుంది, అలాగే ఇప్పుడు సత్యం ధర్మం నిజాలు చెప్తున్నా సరే వాళ్ళు ఏకీభవించరు. ఎందుకంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఉంటే కనుక రాళ్ళతో కొట్టి చంపన్న అన్నాడు ఆయన. ఆ స్టేట్మెంట్ రాంగ్. సనాతన ధర్మం ఏమిటది, నువ్వు మట్టిలో పూజించినా పూజ ఎందులో చూసినా సరే ప్రతి అణు అణువులో నేను ఉన్నానని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఒకసారి ఫాల్స్ రెండిట్లకి ఛాలెంజ్ చేయండి, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది మంచి అయితే తీసుకోవాలి, తప్ప మూఢ విశ్వాసంతో చేసేదైతే కరెక్ట్ కాదండి. నేను ఈ రోజుకి కూడా గుళ్ళు గోపురాలు తీరుతున్నాను దానికంటే నేను భగవంతుని ఇష్టపూర్వకంగా నా మనసులో నేను ఎప్పుడైతే నేను స్మరిస్తాను ఆయన్ని, అది కావాలి. ఏదో వెళ్ళిపోయి అడావుడు చేసి పై పైకి ఇది చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఆ భగవంతుడు అనేది మనకి నమ్మకం ఉండాలి, ఆయన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి తప్ప ఇలా సంబంధం ఆర్గ్యుమెంట్లు చేసి అలా మాట్లాడి ఇలా మాట్లాడేది కాదు, వాస్తవం మాట్లాడాలి. బైబిల్ ఉన్నది ఉన్నది చెప్పండి, ప్రజలకి చేరవేయండి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఎంతో మంది అవేర్నెస్ అవుతున్నారు, ఇది 100% అండి. ఇప్పుడు మీరు మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి, అంటే నేను ఈ రికార్డ్ వింటున్న ప్రేక్షకులకి? అదే అండి, నేను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండి, ఒకటి నేను హిందుత్వం సనాతన ధర్మం అనేది చిన్ననాటి నుండే ఎవరు ఎక్కడ చెప్పరండి. అంటే మనం గుడికి వెళ్తేనో ఎక్కడికి వెళ్తేనో పూజర్లు కూడా వాళ్ళ పని స్వామివారికి అర్చన చేయడం, లేదంటే స్వామివారికి సంబంధించిన అలంకారాలు అవి చూసుకోవడం, అవి ఎక్కువ చూసుకుంటారు. మనం ఏదైనా చెప్పాలనుకో మన ఓన్గా చెప్పిన పరిస్థితి ఉంటుంది. చర్చిల్లో ఏంటంటే లేనిపోనివన్నీ చెప్పి చిన్ననాటి నుండే కూడా ఒక రకమైనటువంటి దురుద్దేశాన్ని ద్వేషాన్ని పెంచుతున్నారు. దాన్ని గ్రహించి బయటకు రావడం అనేది ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా కష్ట సాధ్యమైనది, అది వాస్తవం. అదే వాస్తవాన్ని మీరు బైబిల్ కూడా జనరల్ గా బైబిల్ కూడా ఎవరు చదవరు, చదివితే గనక ఈ అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని తెలిసే కాబట్టి వాళ్ళకి నచ్చింది కేవలం కొన్ని కీర్తనలను లేదంటే ఆది కాండంలో కొన్ని వచనాలు చెప్తారు తప్ప ఉన్న విషయాలు చెప్పరు. సో ఒకసారి మీరు పూర్తిగా చదవండి, విషయాలు గ్రహించండి, హిందుత్వం ఏం చెబుతుంది ఏం బోధిస్తుంది అనేది కూడా మీరు తెలుసుకుని మీ అభిప్రాయంలో ఒక దానికి రండి తప్ప ఒక పాస్టర్ను నమ్మో ఇది నమ్మ మీ జీవితాలు అయితే కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకెళ్ళకూడదు అనేది నా ముందు నా ఒక ఇదండి. నేను నా ఉద్దేశం హిందుత్వం గురించి తెలుసుకోండి. ఏదైనా సరే ఒక దేవుణ్ణి వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు, బైబిల్లో క్లియర్ కట్ గా ప్రతిదీ ఉంది. నేను సుమారుగా 18 ఇయర్స్ నుంచి ఇందులోనే ఉన్నాను, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఏ విధమైనటువంటి దురుద్దేశం నా మైండ్లోకి లేదు రాలేదు అంటే కారణం ఏంటంటే 10 మంది సర్వే జన సుఖమే భవంతు కానీ లోకా సమత ఇవి ఏదైతే ఉన్నాయో 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి మంచి మాటలను 10 మంది చెప్పడమే నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు వాట్సాప్ చేయండి సార్, నేను మీకు పత్రిక పంపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. తప్పకుండా నేను పంపిస్తాను, నేను మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, హావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.